హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎం సినిమాస్. దిస్ ఇస్ హారిక, దిస్ ఇస్ శ్రేవంతి. గైస్, ఈరోజు మేము ఖమ్మంలో గట్టా సెంటర్లో ఉన్న శ్రీకాంత కాలేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. సో మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఒక రెండు స్టెప్లు అడ్జిట్లేసి వచ్చేద్దాం. లెట్స్ గో. అసలు బతుకమ్మ అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? బతుకమ్మ అంటే మన సాంప్రదాయానికి, మన ప్రకృతికి నిలయమైంది. అలాగే మన రాష్ట్ర పండుగ ఇది. మనకి సంస్కృతిలో భాగంగా మనకి సీజనల్ గా వచ్చేటటువంటి ఫ్లవర్స్ అన్నిటినీ తీసుకొని ఆడపిల్లలందరూ కూడా ఆ మంత్కి, అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఫ్లవర్స్ అన్నిటిని పేర్చి మనకి సంస్కృతిని గౌరవించుకోవడం అనేది, ఒక చోట కూడి సంస్కృతిని గౌరవించుకోవడం అనేది ప్రధానంగా. అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? పూలతోటి, పూలను పూజించేదే బతుకమ్మ దసరాకి. దీనివల్ల మనకి చాలా డిసీజెస్ కూడా రెడ్యూస్ అవుతాయి, అంటే డిసీజెస్ కూడా ఎక్కువగా మనకి తగ్గటానికి, చాలా రోగాలు మనకి తగ్గటానికి కూడా హెల్ప్ అవుతుంది బతుకమ్మలు. అందుకనే మన ఓన్లీ మన స్టేట్స్లో ఎక్కువగా పూలతో చేసే పండుగ ఏంటి అంటే బతుకమ్మే. పూలతోటి పూలను పూజించేది ఎవరు అంటే మనం ఆడపిల్లలు. ఆడపిల్ల. ఓకే మేడం, అందరు ఇంత కలర్ఫుల్ గా రెడీ అయి వచ్చారు. సో మనం ఒక 4 స్టెప్స్ చేద్దామా బతుకమ్మతో పాటు. Thank you.